ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కులం శాసిస్తుంది అగ్ర కులాలకు చెందిన నాయకులు ఏపీలో రాజకీయ పెత్తనం చలాయిస్తారు దళితులపై నిమ్మ కులాలపై బడుగు బలహీన వర్గాలపై నిరంతరం దాడులు జరుగుతూనే ఉంటాయి ఏపీలో ఉన్న కుల వివక్ష దేశంలో ఎక్కడా ఉండదనేది వాదన బలం చేకూరేలా మరో ఘటన జరిగింది రాజధాని నిర్మాణం పేరుతో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం రైతుల నుంచి ముప్పై ఐదు వేల ఎకరాలకు పైగా సేకరించింది మొత్తం ఏపీలో లక్ష ఎకరాలను అవసరాల మేరకు సేజ్లు ఇండస్ట్రీలు యాక్వా పార్కుల పేరుతో బలవంతంగా లాగేసుకుంటుంది అయితే వారికి ఇచ్చే నష్ట మాత్రం చంద్రబాబు ప్రభుత్వం తమ సామాజిక వర్గానికి చెందిన రైతులకు అగ్రతాంబూలం వేస్తూ వారికి అన్ని రకాల పరిహారాలు అందజేస్తున్నారని మరోవైపు దళిత రైతులకు నష్టపరిహారం విషయంలో మాత్రం అసమానతలు పాటిస్తుందని ఈరోజు ఢిల్లీలో జాతీయ ఎస్సీ కమిషన్ ప్రకటించింది ఏపీ రాజధాని అమరావతిలో దళితులపై వివక్ష సాగుతుందని జాతీయ ఎస్సీ కమిషన్ తేల్చి చెప్పింది దళిత రైతులకు నష్టపరిహారంలో చంద్రబాబు సర్కార్ అసమానతలు పాటిస్తుందని లంక భూములు అసైన్డ్ భూములకు తక్కువ నష్టపరిహారం ఇస్తుందని జాతీయ ఎస్సీ కమిషన్ తీవ్రంగా ఆక్షేపించింది రాజధాని ఫ్లాట్ల కేటాయింపులో దళితులకు అన్యాయం జరుగుతుందని స్పష్టం చేసిన జాతీయ ఎస్సీ కమిషన్ వీటన్నింటికి పైగా పదిహేను రోజుల్లోకి నివేదిక పంపాలని చంద్రబాబు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది అమరావతిలో ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితులను మోసం చేస్తున్న చంద్రబాబు బండారాన్ని జాతీయ ఎస్సీ కమిషన్ బయటపెట్టడం సంచలనంగా మారింది అది సంగతి